కుట్రలు చేస్తుండో, రాముడు కుట్రలు చేస్తుండో, మన తీనుమారు మల్లన్న మీద వాడు కుట్రలు చేస్తుండో. కుట్రలు చేస్తుండో రాముడు కుట్రలు చేస్తుండు, మన తీనుమారు మల్లన్న మీద వాడు కుట్రలు చేస్తుండో. దశాబ్ద కాలం తెలంగాణను దండిగా దోచిన దొంగ రాముడు, దశాబ్ద కాలం తెలంగాణను దండిగా దోచిన దొంగ రాముడు. దోచుకున్న మన పైకంతోని ఢిల్లీల సారల దందలు చేసిరి, దోచుకున్న మన పైకంతోని ఢిల్లీల సారా దంద చేసిరి. అయ్య కొడుకు బిడ్డల్లుడు కలిసి, అయ్య కొడుకు బిడ్డల్లుడు చేసిన అవినీతిని నిలదీస్తుండ్రాని. కుట్రలు చేస్తుండో రాముడు కుట్రలు చేసిండు, మన తీనుమారు మల్లన్న మీద వాడు కుట్రలు చేస్తుండు. పట్టభద్రుల ఓట్ల కోసము తిప్పలెన్నబడుతున్నాడు రాముడు, పట్టభద్రుల ఓట్ల కోసము తిప్పలెన్నబడుతున్నాడు రాముడు. దశాబ్ద కాలం తెలంగాణలో దశాబ్ద కాలం నిరుద్యోగులను నిండముంచిన దొంగ రాముడు. కుట్రలు చేస్తుండో రాముడు కుట్రలు చేస్తుండో, మన తీనుమారు మల్లన్న మీద వాడు కుట్రలు చేస్తుండో. యూట్యూబులగొన్నాడో రాముడు యూట్యూబులగొన్నాడో, వాడు లంగ మాటలు చెప్పడానికి యూట్యూబులగొన్నాడో. దశాబ్ద కాలం నిరుద్యోగులను నిండముంచిన దొంగ రాముడు. పట్టభద్రుల ఓట్ల కోసమో తిప్పలెన్నబడుతున్నాడు వాడు. కుట్రలు చేస్తుండో రాముడు కుట్రలు చేస్తుండు, మన తీనుమారు మల్లన్న మీద వాడు కుట్రలు చేస్తుండు. పట్టభద్రులారా, మన తరపున దాదాపు 10 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసినటువంటి ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న గారిని ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో భారీ ఎత్తున మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని మరొకసారి మీ అందరిని వేడుకుంటున్నాం. మరి తీన్మార్ మల్లన్నని ఓడించాలని డ్రామారావు ఎన్ని తిప్పలు పడుతుండో మనం అంతా చూసినాం. కొన్ని పనికిమాలిన ఛానళ్ళనన్నిటి ఏ యూట్యూబ్ ఛానళ్ళు అయితే కల్వకుంట్ల దొంగ ధోరణి గద్దె దింపినాయని కల్వకుంట్ల డ్రామారావు నమ్ముతున్నాడో, అందుట్లోనే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళని కొని రోజుకు ఒక పాట, రోజుకు వివిధ కథనాలతోని కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఓటమి కోసం వాడు పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. కొంతమంది పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఏదో దొంగ పాటలు రాపిచ్చి వాడే వెనక ముందుండి అని ఖర్చు పెట్టి తీన్మార్ మల్లన్నని సోషల్ మీడియాల ఒక ఆయన మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు ఈ దుష్టుడు. కావున మీరందరు గమనించి తీన్మార్ మల్లన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ, అనునిత్యం తన కుటుంబాన్ని సైతం తన పిల్లల్ని మా కూడా వదిలేసి తెలంగాణ సమాజం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్నని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. నమస్తే.